మూడుమల బంధం ఎపిసోడ్ 450. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. విరాస్ వర్షంలో బాగా తడవడం వలన స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వసుధార దగ్గరికి వస్తాడు. వసుధార బాగా ఏడవడం వలన మంచి నిద్రలో ఉంటుంది. విరాస్ వసుధార పక్కనే కూర్చుని తన వైపు చూస్తూ ఉంటాడు. నిద్రలో వసుధార చాలా క్యూట్గా కనిపిస్తుంది విరాస్ కళ్ళకి. అలా విరాస్ చూపు వసుధార చేతులపైన పడుతుంది. వసు రెండు చేతులను తీసుకుని చూడగా వసుధార చేతులకి మెహందీ చాలా అందంగా కనిపిస్తుంది. తన చేతులతో వసుధార చేతిని ప్రేమగా తడుముతూ వసుధార చేతి మధ్యలో ఉన్న వి అనే లెటర్ చూడగానే విరాస్కి అస్సలు నవ్వు ఆగదు. తను వసుధార చేతులకి మెహందీ పెట్టేటప్పుడు ఏం జరిగిందో గుర్తుకు తెచ్చుకుంటాడు. విరాస్ వసుధార ఒక చేతికి మెహందీ పెట్టగానే వసుని ఒకసారి తన చేతిని చూసుకోమంటాడు. వసు తన చేతిని చూసుకుని అచ్చం మీలాకి చాలా అందంగా ఉంది విరాస్ సార్ అని అనగానే విరాస్ ఇంకొక చేతికి మెహందీ పెట్టడానికి కోన్ని చేతి దగ్గరికి తీసుకువెళ్ళగానే విరాస్ సార్ అని గట్టిగా అరుస్తుంది వసు. వసుధార అరుపుకి ఏమైందో అని కంగారుగా విరాస్ తలపైకి వసుధార వైపు చూసి ఏమైంది, ఎందుకంత గట్టిగా అరిచావు అని కొంచెం కంగారుగా అంటాడు. విరాస్ సార్, ఈ చేతిలో మిడిల్లో వి అనే లెటర్ రాయండి అని చెప్పగానే వాట్ నువ్వు ఇప్పుడు అరిచింది ఎందుకా అని విసుగ్గా అంటాడు. అవును అని క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో చెప్పగానే ఇప్పుడు నీ చేతిలో వి లెటర్ ఎందుకు అని అంటుంటే, అయ్యో విరాస్ సార్, పేరులోని మొదటి అక్షరాన్ని ఇలా చేతుల మధ్యలో రాస్తే చాలా అందంగా ఉంటుంది తెలుసా అని అనగానే, ఓ వి అంటే వసుధార కదా అని విరాస్ వసు చేతిలో వి లెటర్ రాస్తుంటే, కాదు వి అంటే మా ఆయన పేరులోని మొదటి అక్షరం అని చెప్పగానే వాట్ మీ ఆయన అని విరాస్ కొంచెం ఆశ్చర్యంగా అంటాడు. అవును అని వసుధార కొంచెం బ్లష్ అవుతుంది. వసు ఫేస్లోని ఎక్స్ప్రెషన్స్ చూడగానే విరాస్కి కొంచెం నవ్వొస్తుంది. ఇంకా టాపిక్ని అక్కడ వదిలేసి వసు చేతికి మెహందీ కంప్లీట్ చేస్తాడు. అలా టైంలో వసు సిగ్గుపడడం గుర్తుకు తెచ్చుకోగానే విరాస్ పెదవులపైన అస్సలు నవ్వాగదు. రాక్షసి, నేను నిన్ను ఎంత కాదని అనుకున్నా కూడా నువ్వు ఎప్పుడు కూడా నన్ను వదలకుండా నా వెంట పడుతూనే ఉన్నావు. బట్ ఆ టైంలో నీ విలువ నాకు తెలియలేదు, అందుకే నీ గురించి పట్టించుకోలేదురా. నిన్ను చాలా బాధ పెట్టాను కదా, నా వల్ల నీ హెల్త్ కూడా డిస్టర్బ్ చేసుకున్నావు. నేను కనిపించిన ప్రతిసారి నీ కళ్ళల్లో అమితమైన ప్రేమ కనిపించేది, కానీ వైష్ణవి నా మనసులో ఉండడం వలన నీ ప్రేమని నేను పట్టించుకునేవాడిని కాదు. ఆ సమయంలో నువ్వు ఎంత బాధపడి ఉంటావో నాకు అర్థమవుతుంది, కానీ ఈ క్షణం నుండి అటువంటి బాధ ఎప్పుడూ నీ దరిచేయదు. ఇందాక నువ్వు చెప్పావు కదా నువ్వు నీ లైఫ్లో చాలా కోల్పోయాను అని. ఈరోజు నుండి నువ్వు నీ లైఫ్లో ఏం కోల్పోయావో ప్రతిదీ నీకు అందిస్తాను. ఈ ప్రపంచాన్ని నీ ఎదురుగా తెచ్చిపెడతాను. నీకు ఏది కావాలన్నా క్షణంలో నీ దగ్గరికి వచ్చేలాగా చూస్తాను. నీ కంట్లో ఏ రోజు కూడా కన్నీరు చూడలేను వసు. చిన్నప్పటి నుండి నువ్వు అమ్మమ్మ చాలా బాధలు పడ్డారు, కానీ క్షణం నుండి నిన్ను ఏ బాధ దరిచేరకుండా చేస్తాను. నిజమైన సంతోషం అంటే ఏంటో పరిచయం చేస్తాను. నా లైఫ్లోకి మొదటిసారిగా నువ్వు ఎందుకు రాలేదు వస్తారా? 2 సంవత్సరాల క్రితం ముందుగా నిన్ను చూసి ఉంటే అప్పుడు నిన్నే ఇష్టపడేవాడిని కదా. ఈ 2 సంవత్సరాలు నేను అనుభవించిన నరకం వర్ణించలేనిది, కానీ ఇప్పుడు నాకు అవన్నీ తలుచుకోవాలని లేదు. నీతో కలర్ఫుల్ లైఫ్ని ఊహించుకుంటున్నాను, అందుకే గతాన్ని తలుచుకోవడం నాకు ఇష్టం లేదు. ఈ క్షణం నుండి నేను ఎక్కడుంటే నువ్వు అక్కడే ఉంటావు, అమ్మమ్మ కూడా మనతో పాటే ఉంటుంది. ఎన్నిసార్లు నేను కొట్టినా అసహించుకున్నా ఎప్పుడు నా గురించి ఆలోచించేదానివి. నేను ఫుడ్ కూడా సరిగ్గా తినడం లేదని నిన్ను తిట్టినా కూడా పట్టించుకోకుండా నువ్వే కుక్ చేసి నాకు పెట్టేదానివి. ఇన్ని రోజులు నేను ఏ ప్రేమని కోల్పోయానో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఈ క్షణం నుండి అలా జరగదు. నువ్వు నాపై ఎంత ప్రేమ చూపించాలని అనుకుంటున్నావో అంత ప్రేమ చూపించవచ్చు. ఎప్పుడు కూడా నీకు అబ్జెక్షన్ చెప్పను,
నీ లైఫ్ అనేది ఎంత కలర్ఫుల్గా ఉంటుందో ఇప్పటి నుండి నీకు పరిచయం చేస్తాను. ఒకప్పుడు నేను చాలా తప్పుల్ని చేశాను, దాని ద్వారా చాలా మనీని సంపాదించాను, కానీ ఇప్పుడు నా దగ్గర ఉన్న మనీ అంతా ఓన్లీ నా కష్టార్జితం మాత్రమే. నేను తప్పగా సంపాదించిన డబ్బు అంతా ఎవరి ద్వారా అయితే సంపాదించానో వాళ్ళకి చేరేలాగా చేశాను. ఇప్పుడు నా దగ్గరున్న మనీ, కంపెనీస్ అన్నీ నేను సొంతంగా పెట్టుకున్నవి మాత్రమే. నా టాలెంట్తో మాత్రమే నేను వాటిని రన్ చేస్తున్నాను. ఏ పాపపు సొమ్ము నా దగ్గర లేదు వసు. నా గతం నీకు చెప్పాలి, కానీ అప్పుడే కాదు, నాకంటూ ఇంకా ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత నెరవేర్చిన తర్వాత నా గురించి నీకు పూర్తిగా చెబుతాను. నువ్వు అవునన్నా కాదన్నా నాపై కోపం తెచ్చుకున్నా కూడా నిన్ను నేను విడిచిపెట్టలేను. కానీ నువ్వు అర్థం చేసుకుంటావని నాకు తెలుసు. వైష్ణవిలాగా మధ్యలో నన్ను అపార్థం చేసుకుని వెళ్ళిపోతావని మాత్రం నేను అనుకోను. ఎందుకంటే నీ మనసు నాకు తెలుసు. నువ్వు నా లైఫ్లోకి రాకపోయి ఉంటే ఇప్పటికీ కూడా నేను వైష్ణవిని తలుచుకుని లైఫ్ లాంగ్ అలాగే బాధపడుతూ ఉండేవాడిని. కొన్ని రోజులలోనే నన్ను ఎంతలా మార్చేశావో నీకు తెలుస్తుందా రాక్షసి? నీ మంచితనంతో, నీ బిహేవియర్తో, నీ ఇన్నోసెంట్ ఫేస్తో, నీ అమాయకమైన పనులతో నన్ను మొత్తం టోటల్గా మార్చేశావు. ఇంకెప్పుడు ఈ చేతిని వదలను వసు అని వసుధార అరచేతిలోని వి అనే లెటర్ పైన తన పెదవులని నిలుపుతాడు విరాస్. పాపం వసు బంగారం మంచి నిద్రలో ఉంది. విరాస్ చెప్పిన మాటలు విని ఉంటే కనుక ఇప్పటికిప్పుడే ఎగిరి గంతేసేది. అయినా కంగారేమీ లేదు, విరాస్ ప్రేమ ఇట్టే కనిపెట్టేస్తుంది మన వసు పాప. ఇంతలో విరాస్ చెప్పు వసుధార రిష్ట దగ్గర ఉన్న బ్యాండేజ్పై పడుతుంది. దానిని చూడగానే అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న విరాస్ ఫేస్ అంతా కోపంగా మారిపోతుంది. వసుధార చేతిపై ఉన్న బ్యాండేజ్ని తన చేతితో తడుముతూ ఉంటే విరాస్ పెదవులపైన ఈవిల్ స్మైల్ వచ్చి చేరుతుంది. ఇంతకీ విరాస్ ఇచ్చిన స్మైల్కి అర్థమేమిటో ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు నేను చెప్తాను. వైష్ణవి, విక్రమ్ విరాస్ దగ్గర నుండి వెళ్ళిపోయిన తర్వాత విరాస్కి చాలాసేపు వసుధారని చూస్తూ ఉండిపోతాడు. తనకి క్షణక్షణానికి సిద్ధార్థ పైన కోపం పెరిగిపోతూ ఉంటే వెంటనే తన టీంకి కాల్ చేసి సిద్ధార్థ్ ఫోన్ నెంబర్ సెండ్ చేసి ఆ నెంబర్పై ప్రీవియస్ కాల్ డీటెయిల్స్ అనేవి మొత్తం తనకి ఫార్వర్డ్ చేయమని చెప్తాడు. అలా వాళ్ళు సిద్ధార్థ్కి సంబంధించిన కాల్ డేటా మొత్తం విరాస్కి పెడతారు. విరాస్ అందులో ఈరోజు లాస్ట్గా సిద్ధార్థ్ ఎవరికి కాల్ చేశాడో ఆ నెంబర్ని మళ్ళీ టీంకి పంపించగానే ఆ నెంబర్ యొక్క డీటెయిల్స్ అనేవి విరాస్కి సెండ్ చేస్తారు. విరాస్ చాలాసార్లు ఆ నెంబర్కి తన నెంబర్ నుండి డయల్ చేస్తాడు, కానీ అటువైపు నుండి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. ఇంకా విరాస్కి చిరాకు వచ్చి ఆ నెంబర్ ప్రజెంట్ లొకేషన్ ఎక్కడుందో కనుక్కోమని చెప్పగానే వాళ్ళు ఆ నెంబర్ ఉన్న లొకేషన్ షేర్ చేస్తారు విరాస్కి. వెంటనే విరాస్కి తనకి బాగా నమ్మకమైన ఇద్దరు బాడీగార్డ్స్కి ఆ లొకేషన్ షేర్ చేసి అక్కడికి వెళ్ళి సిద్ధార్థ్ ఉన్నాడేమో కనుక్కోమని సిద్ధార్థ్ ఫోటోని ఆ బాడీగార్డ్స్కి సెండ్ చేస్తాడు. విరాస్కి సిద్ధార్థ్ ఫోటో ఎక్కడి నుండి వచ్చిందంటే సిద్ధార్థ్ ఫ్లాట్కి వెళ్ళినప్పుడు ఫ్లాట్లో ఉన్న సిద్ధార్థ్ ఫోటోని తన మొబైల్లో క్యాప్చర్ చేస్తాడు. అలా సిద్ధార్థ్ ఫోటో అనేది విరాస్ దగ్గర ఉంటుంది. అలా బాడీగార్డ్స్ విరాస్ పెట్టిన లొకేషన్కి చేరుకోగానే అది ఒక బార్ అయి ఉంటుంది. వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఫోటోని చూస్తూ లోపల ఉన్న మనుషులని వెతుకుతూ ఉంటారు. అలా వెతకగా చివరికి సిద్ధార్థ్ ఆ బార్లోని ఒక వ్యక్తితో కలిసి ఉండడం చూస్తారు. అదే విషయం విరాస్కి చెప్పగానే విరాస్ వెంటనే ఆ ఇద్దరు వ్యక్తులని కూడా తన గెస్ట్ హౌస్కి తీసుకురమ్మని చెప్తాడు. అలా వాళ్ళు సిద్ధార్థ్ మరియు తన ఫ్రెండ్ అయిన కార్తిక్ ఇద్దరిని కూడా బయటికి వచ్చే వరకు వెయిట్ చేసి చివరికి వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేసి విరాస్ ఫామ్ హౌస్కి తీసుకువస్తారు. సిద్ధార్థ్ కార్తిక్ ఫుల్గా డ్రింక్లో ఉండడం, అందులోనూ బాడీగార్డ్స్ వాళ్ళిద్దరికీ క్లోరోఫామ్ ఇవ్వడం వలన వాళ్ళిద్దరు కూడా స్పృహలో ఉండరు. సిద్ధార్థ్ దొరికాడు అని తెలియగానే విరాస్కి సిద్ధార్థ్ దగ్గరికి వెంటనే వెళ్ళి తనని చంపేయాలన్నంత కోపం వస్తున్నా తన కళ్ళెదురుక స్పృహలో లేని వసుధారని చూడగానే తన ఆలోచనని విరమించుకుంటాడు. సిద్ధార్థ్ని మరియు కార్తిక్ని తీసుకుని గెస్ట్ హౌస్లో చేస్కి కట్టేసి ఉంచమని చెప్పి తను వచ్చే వరకు వాళ్ళకి ఎటువంటి
ఫుడ్ ఇవ్వద్దని చెప్తాడు. అలా విరాస్ సిద్ధార్థ్ని మరియు తన ఫ్రెండ్ కార్తిక్ని ఇద్దరిని కూడా కిడ్నాప్ చేస్తాడు. ఈ విషయం విక్రమ్కి, విలియమ్స్కి, స్టీఫెన్కి ఎవరికీ తెలియదు. ఎందుకంటే వసుని బాధ పెట్టిన వాడిని తన చేతులతోనే తను టార్చర్ చేయాలని అనుకుంటాడు. అందుకే ఆ విషయం విక్రమ్కి తెలియకూడదని అనుకుంటాడు విరాస్. అదంతా గుర్తుకు రాగానే విరాస్ వసుధార వైపు చూస్తూ, నిన్ను బాధ పెట్టిన వాడిని అలా ఎలా వదిలేస్తాననుకున్న వసు, వాడికి నరకం అంటే ఏంటో చూపిస్తాను, వాడిని చంపను, కానీ వాడెందుకు బ్రతుకున్నానా అనే వరకు వాడిని తీసుకువస్తాను. ఈ సిద్ధార్థ్ అనే కాదు, నీ లైఫ్లో నిన్ను ఎవరు బాధ పెట్టినా కూడా వాడికి ఇదే గత పడుతుంది అని కోపంగా అనుకుని మళ్ళీ వస్తార ఫేస్ చూసి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు. నేను నిన్ను దూరం పెడుతున్నా నువ్వు నన్ను నీ ఓన్గా ఫిక్స్ అయ్యావని నాకు అర్థమైంది వస్తారా. అందుకే కదా మెహందీ పెట్టేటప్పుడు మా హస్బెండ్ నేమ్లోని వి లెటర్ అని చెప్పావు. రాక్షసి, నేను నో అని అన్నా కూడా నువ్వు నన్ను హస్బెండ్గా బాగా ఫిక్స్ అయినట్టున్నావు కదా, మరి హస్బెండ్కి ఇలా దూరంగా ఉంటే ఎలా అని విరాస్ కొంచెం కిందకి వంగి బస్సు బుగ్గపైన ముద్దు పెట్టుకుంటుండగా ఇంతలో డోర్ కొట్టిన సౌండ్ వినిపిస్తుంది. వెంటనే బస్సుకి దూరం జరిగి ఒకసారి టైం చూస్తాడు. అప్పటికే టైం 12 దాటుతుంది. ఈ టైంలో ఎవరొచ్చారు అని అనుకుంటూ డోర్ వైపు అడుగులు వేస్తాడు. పాపం విరాస్ మంచి రొమాంటిక్ మూడ్లో ఉన్నప్పుడు తనని డిస్టర్బ్ చేశారు. ఇంతకీ విరాస్ని డిస్టర్బ్ చేసిన వ్యక్తి ఎవరై ఉంటారు? ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. విరాస్ సిద్ధార్థ్ని కిడ్నాప్ చేయించాడని ఎవరు ఊహించలేరు కదా, అదే ట్విస్ట్. అంటే స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.